హైదరాబాద్ షేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేసింది. 15,000 లంచం తీసుకుంటూ ట్యాక్సీ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సాయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బాపునగర్ కు చెందిన ఎజాజ్ ఖాన్ తన బిల్డింగ్ అనుమతి కోసం యాదగిరిని సంప్రదించాడు. అయితే యాదగిరి 30,000 డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రైడ్ చేసిన ఏసీబీ అధికారులు యాదగిరి అసిస్టెంట్ సాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక టెన్ ప్లస్ టూ ఇల్లు కట్టుకున్నాడు. దానికి ట్యాక్స్ ఫిక్సేషన్ చేయడానికి వచ్చి ఆయన ఇక్కడ యాదయ్య అని ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఆయన కింద సాయి అని పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకున్నాడు. ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఒక 10 డేస్ బ్యాక్ దాన్ని ఇంటికి కొలిచి నీకు ట్యాక్స్ చాలా తక్కువ వస్తుంది, ఇప్పుడు మేము చాలా లెక్కేస్తే అంత చాలా ఎక్కువ అవుతుంది, 20-30,000 దాకా అవుతుంది అని చెప్పేసి బెదిరించాడు. బెదిరించి ట్యాక్స్ తక్కువగా వేయాలంటే మాకు 15,000 లంచం ఇవి, లంచం ఇచ్చేసి చాలా తక్కువ వచ్చేట చూస్తాం ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అని చెప్పిండు. దాంతో ఆయన మాకు కంప్లైంట్ చేస్తాం, మా దగ్గర కంప్లైంట్ ఇచ్చిండు 1 వీక్ బ్యాక్. దాంతో మేము వెరిఫై చేసాము. ఈ వెరిఫికేషన్లో వీళ్ళు 15,000 ఇద్దరు కూడా డిమాండ్ చేసినట్టు ప్రూవ్ అయింది. దాంతో ఈరోజు ఆయన 15,000 యజాజ్ ఖాన్ ఇస్తూ ఉండగా ఆయన యాదయ్య పర్సనల్ అసిస్టెంట్ సాయి తీసుకున్నాడు. ఆయన దగ్గరే ఉన్న యాదయ్య కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఇద్దరిని కూడా మేము ఈరోజు అదుపులో తీసుకున్నాము. క్లినికల్ టెస్ట్ కూడా వాళ్ళిద్దరికి ఈ సాయి డబ్బులు తీసుకున్నట్టు కూడా ప్రూవ్ అయిపోయింది.